ఎంతసేపు ఈ జామ చెట్టు కాడ కావలిగా అత్త నాకైతే కోపం వస్తుంది. అక్క ఇగో నాకుతో సిరాక్ దెబ్బతుంది ఇక్కడ ఉంటే అమ్మే ఇక్కడ కావాలిగా అని అంటుంది. వామి మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఇన్న ఉందామా లేకుంటే ఆట ఆడుకుందామా? ఇగో మనం ఆట ఆడుకున్నాం అనుకో అమ్మ మన మన బొక్కలు ఇదిగొడతాయి. వామి ఇక్కడ కావాలి కత్తనే బోరొట పడితే జాంకాయలు ఇస్తేనే పానం కొట్టుకోవట్టే. అక్క జాంకాయలు నీ చుట్టూ తినే బుద్ధితుంది కదా తిన్నప్పా. సరే సరే వామి. ఇగో వామి జాంకాయ ఇగో పట్టుకో, ఇంకా అయి కుర్చక్కి నేను పైన జాంకాయలు చూసి నింపుతా. సరే అక్క. అక్క జాంకాయ ఉంది తొందర ఎక్కువ తెంపు. సాలు అక్క. ఏమైతుంది అక్క ఇంకా మూడు తెంపు. ఇక మామి నువ్వు అన్నవాణి నువ్వు చెప్పినప్పుడే నాలుగు తెంపినా. ఇగో తీసుకో. మామి ఏం చేద్దాం ఇప్పుడు ఈ పండ్లను తిన్నావా? ఇవ్వా తీసుకున్నావా? పిల్ల మంచిగా ఉన్నాయి తీయగా. ఇని జామ చెట్టు ఉండపట్టుకనే బతుకుతున్నాయి. జామ చెట్టు లేకపోతే నా బతికేమవును. నా మగుడు చూస్తేనా తాగుబోతు. ఒక రూపాయి సంపాదించాడు, ఏం సంపాదించాడు? ఈ జామ పనులు ఏదో అమ్ముకుంటా నా పూట ఎల్ల కొట్టుకుంటున్నా. నా బిడ్డని నా చిన్న బిడ్డని పెద్ద బిడ్డని ఉండవంటిగా. రాధా వామిక పిల్లలు కనబడతలేరేంది? ఏమో ఏడాట ఆడుకుంటానికి ఇర్రగాంతి. ఇక జామ పనులు అయితే తెంపుతా మరి. చుట్టూ జామకాయలు ఉన్నాయి. అయ్యో ఒక్క జామకాయలు ఏమైంది? గన్ని అని పొద్దునాటి తెంపుతారని గన్నిగా నా పనులు చూస్తి కదా. ఆ పనులు ఉన్నాయని నేను పిల్లలు నీడు ఉంచిపోతుంది. ఆళ్ళు కనబడతలేరు, జామకాయలు కనబడతలేవు. ఏడి రాదా వాంత. అయ్యో జామకాయలు ఇవ్వన్నవి ఇప్పుడు ఎట్లా అమ్మాలి నేను? అమ్మా జామకాయలు ఇవ్వేం లేవు, ఒక్క పండన లేదే అమ్మా. నీ బంతిని ఇప్పుడు నేను ఎట్ట అమ్మాలి? ఎట్ట పైసలు సంపాదించుకోవాలి? ఏదో ఈ చెట్టు పట్టుక బతుకుతున్నాడు అంటే ఇంత పనులు కూడా తెంపి రాసులు ఏమైంది చెట్టుకు నాకు అర్థమవుతలే. రాదా అయ్యో దేవుడా ఒక్క జామకాయ అన్న లేవు. ఈ పిల్లలు ఏం చేసిర్రు? ఈ పిల్లల సంగతి చెప్తా అసలు ఏడికేయర్రు ఈ పిల్లలు. రాదా పట్టు రాదా వాంక. మమ్మీ చెట్టు కడ మిమ్మల్ని ఉంచుతుంది కదా జామకాయలు అవి. ఒక్క జామకాయలు అవ్వు చెట్టుకు చూస్తే అమ్మ జామకాయలు తెంపినాం. అమ్మ మీరు తెంపిరా బాంచన్న కష్టం చూసి ఎంత మంచి వాళ్ళమ్మ మీరు తెంపిరా అంటే బంగారు తల్లి బాంచన్ నేను దెంపకుండా నాకు శ్రమ లేకుంటే మీరే తెంపిరంటే మంచి వాళ్ళు మీరు. ఏమి జామకాయలు లేవు పాము కత్త పోరు. అమ్మ జామకాయలు తిన్నాం. ఏంది ఇదే లాస్ట్ జామకాయ? గన్ని జామకాయలు తెంపి తిన్నారా? మీ మొహాలు వాడుకున్నాక మన అవిడితోనే కదా, మనకు అవిడితోనే కదా. ఆ జామకాయలు అమ్మే మీకు బట్టలు కొనవాడితే మిమ్మల్ని చదివిపియవాడి ఇంత అన్యాయంగా తెంపి తింటే ఎట్ట పోవాలి నేను మిమ్మల్ని? ఉంచినా ఉంచలేనా చెప్పు. మరి మా అమ్మ కూడా తన భయం లేదా మీకు? ఎందుకు తిన్నారు చెప్పు, ఎందుకు తిన్నారు? ఎందుకు తెంపిరు మీరు జామకాయ? ఒక్క జామకాయలు ఇప్పుడు మీకు అన్న పెట్ట పెట్టాలి. ఇవి అమ్మకత్తనే పైసలు రావట్టే మీకు అన్న పెట్ట పెట్టాలి. నేను చెప్పు ఎందుకు తిన్నారు మీరు? ఎందుకు తెంపిరు చెట్టు నన్ను అడగకుండా ఎందుకు తెంపిరు మీరు? ఇప్పుడు ఎట్ట బతుకుడో ఏమో వచ్చి కోసం ఆడుగానే అమ్మ నేను పోతున్నా. మన కోసం అమ్మ ఎంత కష్టపడుతుంది కన్నా మనం అర్థం చేసుకుంటలేము. అక్క నిజమే అక్క, నాకుతో మస్తు బాగా అనిపిస్తుంది చెల్లె.
మన జాంకాయలు తినకుండా కొన్ని దాపెట్టినాగా అది తీసుకెపోయి అమ్మితే పైసలు వస్తే తీసుకెపోయి మమ్మీకి ఇస్తే మంచి సంబర పడుతుంది సరే సరే అక్క इलाशल గిదానికి 100 రూపాయల నిజమేనా ఓ పిల్ల గిదానికి 100 రూపాయల ఆ 100 రూపాయలు నిజమే కోచ్ ఇవన్నీ నేనే అనుకుంటా బకరగం చేసి ఇగో జామకాయలని కావాలి ఆయా 50 రూపాయలకు ఒకటి కొనుకుంటా మొత్తం मतलब मन मं अनते फाइव हंड्रेड సరే చిట్టి నువ్వు ఎంత అన్నాను ఎంత అంటే అంత ఇస్తది నీకు సరేనా అక్క నువ్వు ఎక్కువ ఇచ్చిన అవసరం లేదు ఈ జాంకాయలకు ఎంత ఉంటే అంతనే ఇయ్యి చిట్టి నీ బుద్ధి నాకు తెలుసు ఇంత ముందుకు మీ చెల్లకు చెప్పినావు కదా అందుకనే తెలుసు నాకు ఎంత ఎంత ఈ నాలుగిటికి ఎంత ఇస్తావు చెప్పు అక్క నాలుగిటికి 30 రూపాయలు అక్క ఆ సరే చిట్టి ఇస్తే తీయి ఇగో పోతున్నా మరి ఆ జాంకాయలు अका जामकायंटे बग्गिष्टम एंदुकोकटि तम्मुडु ओक्कदानिकि 10 रूपायलु 10 रूपायलकु ओक्कट अक्क ना दग्गर 5 रूपायले उन्नायि एट्लैना एसी ओक चिन्नदि इस्तावा इगो तम्मुडु अब्बा थैंक्स अक्क इगो सरे तम्मुडु जांकायलु मंजीड पैसा पैसा मोसा
నీలక్క నేను వేస్ట్ కానీ కాదు ఆ ఇవే నా ఏమంటారు ఇగో కూర్చో పొద్దునాడు బాగా అంటే నా పిల్ల అయ్యో చూడు అలా పైసలు తీసుకొచ్చుకున్నా ఆ పోరని కొట్టి వైలెట్ కలర్ డ్రెస్ ఆసిట్టేనా ఆ పోరే దొరికింది గిప్ప గిప్ప కుద్ది పైసలు తీసుకుని పాపం ఎందుకు అట్లా చేసినావు చిట్టి మంచిది మంచిది ఎక్కడ నన్ను మోసం చేసిన జామకాయలు అక్కడ పాప నువ్వు నిన్ను అట్లా మోసం చేసిన తర్వాత అలా చెల్లెతోటి చెప్పింది చెల్లె అట్లా మోసం చేయొద్దు అని ఆ అన్న కనబడితే పాపం 500 చెప్తా అని చెప్పిన ఎందుకు కొట్టినావు పిల్లని పాపం మంచిది నాకు తెలియదు కదా ఆ చిన్న కోతి వచ్చింది అన్ని చెప్పింది అలా చెల్లెనా అప్పటికే ఆశ్చర్యమైంది పాపం నేను మళ్ళా కలితే నేను పోయి పైసలు ఇచ్చా ఇచ్చిరాపం మంచి చోటకు మంచి జరగదు నేను పోతున్నా అప్పో జామకాయలు వద్దునేమో జామకాయలు లేవు పని కోతనేమో ఏ పనులు లేవు జామకాయలు అమ్ముకుంటా అంటే ఆ పిల్లలందరూ తిన్నారు ఎట్ట బతుకుడు పైసలు ఎక్కడ ఇప్పటానికి ఇన్ని అమ్మా నేను జామకాయలు అమ్మి తీసుకొచ్చిందమ్మా నీ చెట్టుకు జామకాయలు లేకపోయా నువ్వు జామకాయలు ఎట్లా అమ్మినావు అమ్మా అప్పుడు ఆ జామకాయలు అన్ని తెంపి దాపెట్టి ఒక జామకాయ తీసుకొని ఇన్నావు నేను ఎప్పుడే ఫుల్ చేద్దాం అనుకున్నా కానీ చెప్పేలోపే నువ్వు మమ్మల్ని కొట్టినావు అమ్మా మంత్రి మరి అంతగానే కొట్టినప్పుడు అన్న చెప్పాలిగా అమ్మా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అమ్మా నువ్వు కొట్టడం వల్లే నాకు అంత తెలిసిందమ్మా బంచిని ఎంత మంచిదాని బంచిని కాలు మొక్తా మో నా బంగారు బిడ్డ మోకి ఎంత మంది ఎంత కొట్టి చెప్పాలి బంచిని కాలు మొక్తా నువ్వు ఎంత మంచి అర్థం చేసుకున్నావు గిట్ట అర్థం చేసుకునే బిడ్డ ఉంటే ఇంట్లో ఏ గొడవలు ఉండే ఏ లొల్లీలు ఉండే బంచని కష్టం తల్లి కష్టం అర్థం చేసుకున్నా ఆ బిడ్డ ప్రతి ఇంట్లో ఉండాలి బంచ పైసలా పైసలు ఏమైనా ఎంతో బాధపడుతున్నా మో నా బంగారు బిడ్డ తల్లి నేను అపార్థం చేసుకున్నా ఇగో ఇవి కూడా నువ్వే తీసుకో తీసుకో మంచిది తీసుకో బంగారు తల్లి నీలాంటి తెలివి ఉండాలి మంచిది పోతున్నా ఏమైంది మమ్మీ ఏమైంది ఎందుకు వచ్చిండు ఎందుకు కొట్టద్దా కొట్టద్దా అంటున్నా మళ్ళీ ఎందుకు పైసలు ఈ చేతిలో పెట్టుకోవద్దు ఫస్ట్ ఫస్ట్ అన్న దగ్గరికి ఏమైనా అప్పుడు జంకేనమ్మని చెల్లి వచ్చి 100 రూపాయలకి ఇవి తీయంటే అని మోసం చేసి 500 ఇచ్చి తీసుకుంటామ్మా అందుకే లాస్ట్ వచ్చి నన్ను కొట్టి కొట్టిన తర్వాత ఎవరు చెప్పారేమో కానీ మళ్ళీ వచ్చి ఇచ్చిండమ్మా సరే కాంతి పంచం కాలు ముక్త పంచం సరే సరే కాంతి ఎంత మంది చూడో పాప మళ్ళీ అర్థం చేసుకొని ఇచ్చిపోయిండు కొంతమంది అట్లా ఏనే అయ్యారు నువ్వు మంచి చేసినావు కాబట్టే బాంచన్ నీకు మళ్ళా మంచి వచ్చి ఇచ్చిపోయిండు పైసలు నువ్వు మంచి చేసినావు కాబట్టి నీకు మంచి జరిగింది బాంచన్ సరేనా ఎప్పుడు చెడు చెడు దారిలో అవ్వద్దు ఎప్పుడు మంచి దారిలోనే అవ్వాలి సరేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ పిల్లలు చూసిరు కదా రాధమ్మ మంచి చేసింది కాబట్టి రాధమ్మకు మంచి జరిగింది పిల్లలు మీరు కూడా మంచి చేయర్రి చెడు పనులు చేయకూడదు స్కూల్కి వెళ్ళినప్పుడు మెడల్ చెప్పినప్పుడు చదువుకోవాలి ఇంట్రెస్ట్గా ఆడుకునేటి ఆడుకోవాలి కానీ వాణి దొంగతనం చేసుడు వీణి దొంగతనం చేసుడు చెడు పనులు చేయడం తప్పు కాబట్టి పిల్లలు ఈ వీడియో చూసి మీరందరూ మంచి పనులు చేయాలి ఓకే బాయ్ ఇప్పుడు మీకు నచ్చిన మన వీడియోలు వేరే లెవెల్లో వ్యూస్ వస్తాయి ఒక్కొక్కటి మిలియన్ వ్యూస్ వస్తాయి ఓకే మరి బాయ్.